స్త్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది భర్త పరస్త్రీ వ్యామోహం నుంచి విడిపించడానికి భార్య పరపురుష సహవాసం విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్త కొడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడను జీవితం మొబైల్ ఓ ప్రేమ కథ రెండు హత్యలు రెండు ఎన్కౌంటర్లు నాలుగు బాంబులు వందలాది మంది పోలీసులు ఏంటి ఒక్క లవ్ స్టోరీకి ఇంత సినిమా ఉందా అనుకుంటున్నారా ఉంది ఓ ప్రేమ జంటకు మద్దతుగా ఓ గ్యాంగ్ వ్యతిరేకంగా మరో గ్యాంగ్ రంగంలోకి దిగాయి ఎందుకంటే ఓ బచ్చాగాడు చంగల్పట్టులోనే మోస్ట్ డేంజరస్ క్రిమినల్ డానీ అలియాస్ దినేష్ చెల్లెలని లైన్లో పెట్టాడు లైన్లో పెట్టాడు అనే కంటే ఓ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ కుర్రాడికి ఆ అమ్మాయ పడిపోయింది ఈ ప్రేమ కథ పోలీసులకు తెలియడానికి గల కారణం ఓ బేపక్సమైన హత్య తమిళనాడులోని చంగల్పట్టు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర జరిగిన దారుణం జనవరి ఆరు రెండు వేల ఇరవై రెండున సాయంత్రం బస్టాండ్ దగ్గరలోని టీ స్టాల్ దగ్గర కూర్చొని సమోసాలు తింటున్నాడు ఇరవై ఏడేళ్ల ఎం కార్తిక్ అనే రౌడీ షీటర్ ఇతని మీద డజన్ కు పైగా కేసులున్నాయి ప్రతిరోజు ఏదో ఒక స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టకుంటే అంతే సంగతులు పోలీసులు ఈడ్చికని లోపల పడేస్తారు అంత నీచమైన చరిత్ర ఈ కార్తిక్ది ఒంటరిగా టీ స్టాల్ దగ్గర సమోసాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు సరిగ్గా అదే టైంలో కార్తీక్ శత్రువులు డానీ అలియాస్ దినేష్ అతని స్నేహితుడు బిస్కెట్ అలియాస్ మొయిద్దీన్లు దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నారు ఎప్పుడైతే సమోసాలు తినేసి వెనక్కి తిరిగి టీ స్టాల్ యజమాని దగ్గర నుంచి టీ తీసుకోవటం గమనించారో బైక్తో వేగంగా వచ్చారు బైక్ చప్పుడు విని వెనక్కి తిరిగాడో లేదో దినేష్ వెనుక బండిపై కూర్చున్న మొయిద్దీన్ నాటు బాంబు విసిరేశాడు అంతే టీ స్టాల్ మొత్తం ధ్వంసమైపోయింది బాంబు తీవ్రతకు కార్తీక్ తీవ్ర గాయాలతో కొప్పకూలాడు ఆ వెంటనే ఆ ఇద్దరూ కలిసి వేట కొడవళ్లతో తెగనరికి కార్తీక్ను చంపేశారు పాపం టీ స్టాల్ యజమానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి ఇక కార్తీక్ను చంపి పారిపోయే ముందు కత్తులతో అందరినీ బెదిరించాడు దినేష్ ఎవరైనా సరే మేము వెళ్ళక ముందే పోలీసులకు ఫోన్ చేసి చెబితే చంపేస్తామని భయపెట్టి తాపీగా వెళ్ళిపోయారు దినేష్ మొయిద్దీన్ పారిపోగానే లోకల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు స్థానికులు ఎస్ఐ రవి స్పాట్కు చేరుకుని వెంటనే చంగల్పట్టు ఎస్పీ అరవిందన్కు సమాచారం ఇవ్వడంతో పది నిమిషాల్లో స్పాట్కు వచ్చారాయన వెంటనే ప్రత్యేక టీంలను స్పాట్లోనే ఏర్పాటు చేసి నలుగురు ఒక టీంగా మొత్తం జల్లెడ పట్టమని చెప్పారు తాను ఒక ముగ్గురు టీంతో హంతకుల కోసం వేట మొదలుపెట్టారు సరిగ్గా చంగల్పట్టు టెంపుల్ సర్కిల్ దగ్గర ఎస్పీ టీంకు తారసపడ్డారు ఈ హంతకులు లొంగిపోవాలని లేదంటే కాల్చి చంపుతామని హెచ్చరించారు పోలీసులు నువ్వేంది చంపేది మేమే మిమ్మల్ని చంపుతామన్నట్టుగా ఏకంగా పోలీసుల మీదకే నాటు బాంబులు విసిరి పారిపోయారు దీంతో సిట్యువేషన్ చాలా సీరియస్ గా ఉందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఎస్పీ శాంతి భద్రతలకు సవాలుగా మారితే కాల్చి చంపడానికి కూడా వెనకాడొద్దని ఎస్పీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు ఇంకేముంది ఆయన ఏకంగా గంతో హంతకులను ఏరిపారేసేందుకు రంగంలోకి దిగారు కానీ ఎస్పీకే మరో జలకిచ్చారు హంతకులు కార్తిక్ను చంపిన అరగంట లోపే ఇదంతా జరిగింది ఆ అరగంట తర్వాత అతని స్నేహితుడు ఇరవై రెండేళ్ల మహేష్ మెట్టు వీధిలోని తన ఇంట్లో టీవీ చూస్తుండగా ఒకేసారి దాడి చేసి కత్తులతో నరికి చంపారు అతని తల్లిదండ్రుల ముందే దారుణంగా నరకడంతో టీవీ ముందు అలాగే చైర్లోనే ప్రాణాలు కోల్పోయాడు మహేష్ ఈ మహేష్ మొదట చనిపోయిన కార్తిక్కు దగ్గరి బంధువు మాత్రమే కాదు అతని రైట్ హ్యాండ్ కూడా ఇతను కొత్తగా కార్తిక్ గ్యాంగ్లో చేరి రౌడీ పనులు చేస్తూ ఉంటాడు అప్పటికే ఈ ఇద్దరి కోసం వెతుకుతున్న ఎస్పీకి ఈ విషయం తెలియగానే మహేష్ ఇంటికి చేరుకున్నారు అక్కడ దారుణ హత్యకు గురైన మహేష్ ను చూశారు ఈ ఇద్దరు రౌడీలను చంపింది మరో ఇద్దరు రౌడీలని మహేష్ పేరెంట్స్ తెలియజేశారు వాళ్లే దినేష్ అతని స్నేహితుడు బిస్కెట్ అలియాస్ మొయిద్దీన్ ఇక వారి వేటకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి టాస్క్ ఫోర్స్ క్రైమ్ బ్రాంచ్ నుంచి జిల్లా పోలీసులంతా కూడా దినేష్ గ్యాంగ్ అంతు చూసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు జిల్లా మొత్తం తనిఖీలు చేపట్టారు ఏకంగా ఎస్పీ మీదకే బాంబులు విసిరేంత దమ్మున్న దినేష్ ను మొయినుద్దీన్ను తొక్క తీసేందుకు కసిగా తిరిగారు పోలీసులు నిద్రాహారాలు మాని తుపాకులు చేతబట్టి చెంగల్బట్లో ప్రతి ప్రాంతాన్ని జల్లడపట్టారు పట్టారు పోలీస్ ఇన్ఫార్మర్లందరినీ కూడా యాక్టివ్ చేశారు సోషల్ మీడియాలో హంతకులు దినేష్ మొయినిద్దీన్ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విరివిగా ప్రయత్నించారు ఈ ఘటనతో తమిళనాడు మొత్తం ఎస్పీ హంతకులను పట్టుకుంటాడా లేదంటే కుక్కను కాల్చినట్లు చంపుతాడా అని చర్చ తగసాగింది ఎస్పీ అరవింద్ ఎంగన్ డైనమిక్ చాలా కూల్గా ఉంటారు కానీ రౌడీ షీటర్ల పాలిట సింహ స్వప్నం చూడ్డానికి మిస్టర్ పర్ఫెక్ట్లా ఉంటారు కానీ సీన్లోకి దిగితే అంతే జిల్లా ఎస్పీతో పాటు ఐజీ కూడా ఆపరేషన్లోకి దిగారు అయితే చెంగల్పట్టు పక్క జిల్లాలైన కాంచీపురం తిరువల్లూరుకు పారిపోయారని పోలీసులకు సమాచారం అందింది దీంతో నిఘా టీమ్స్ ఆ రెండు జిల్లా సరిహద్దుల్లో కాపు కాశాయి సరిగ్గా మరుసటి రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు తిరుపులి వనం అటవీ ప్రాంతంలో నక్కారని రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పక్కా సమాచారంతో ఒకేసారి యాభై మంది షార్ప్ షూటర్స్తో కలిసి ఎస్పి అడవిలోకి వెళ్లారు పోలీసులను చూడగానే పరుగులు పెట్టారు హంతకులు కొద్ది దూరం పారిపోయి వెనక్కి తిరిగి నాటు బాంబులు విసురుతూ పట్టుకునే టైంలో కత్తితో ఎస్ఐ రవికుమార్ పై గాయం చేసి పారిపోతుండగా ఫైర్ అంటూ ఎస్పీ ఆర్డర్ వేయడంతో తుపాకీ తీసి కాల్పులు మొదలు పెట్టారు ఎస్ఐ రవికుమార్ తుపాకీలోని తోటాలు మెరుపు వేగంతో దూసుకెళ్లి ఇద్దరిని స్పాట్ లోనే ప్రాణాలు తీశాయి రవి భుజానికి కత్తిపోటు కాగా నాటు బాంబు విసరడంతో మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన తమిళనాడును షేక్ చేసింది ప్రాణరక్షణ కోసమే పోలీసులు హంతకులను ఎన్కౌంటర్ చేశారని ఐజీ సంతోష్ కుమార్ మీడియాకు తెలియజేశారు అయితే ఈ దినేష్ అతని స్నేహితుడు మొయినిద్దీన్ కసిగా కార్తిక్ మహేష్ను చంపడానికి ఓ లవ్ అఫైర్ అని విచారణలో తెలియంది ఆ లవ్ స్టోరీ చూద్దాం దినేష్కు అందమైన చెల్లెలు ఉంది అయితే ఆమె ఒక కుర్రాడి ప్రేమలో పడిపోయింది ప్రతిరోజు కాలేజీకి వెళుతూ వస్తున్న సమయంలో హరికృష్ణ అనే కుర్రాడిని ఇష్టపడింది మొదట ఆమె అన్నకు భయపడి హరికృష్ణ వెనుకడుగు వేశాడు కానీ దినేష్ చెల్లెలు కూడా అతన్ని ఇష్టపడడంతో ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు వాళ్ళు మాట్లాడుకోవాలి అంటేనే వేరువేరుగా ఫ్రెండ్స్తో సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆ తర్వాత కలుసుకొని ఒకే చోట కూర్చొని మాట్లాడుకునేవారు సినిమా థియేటర్స్లోనే ముద్దు ముచ్చట తీర్చుకొని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి సాగుతున్న ప్రేమాయణం రెండు వేల పంతొమ్మిదిలో బయటపడింది ఇక ఆ వెంటనే ఊగిపోయిన దినేష్ నా చెల్లి వెంటే పడతావా అంటూ హరికృష్ణను చెంప పగలగొట్టి బెదిరించి వార్నింగ్తో సరిపెట్టి పంపించాడు అంతేకాదు తన చెల్లిని కూడా కంట్రోల్లో పెట్టాలని ఆమెపై కూడా చేయి చేసుకున్నాడు హరికృష్ణను కొట్టిన విషయం అతని స్నేహితుడు మహేష్ కు తెలిసింది దీంతో తన దగ్గరి బంధువైన కార్తిక్ సాయం తీసుకున్నాడు హరికృష్ణను అతని గర్ల్ఫ్రెండ్ ను కలిపి మీకు ఎవరు అడ్డు వస్తారో చూస్తామని కార్తీక్ సపోర్ట్ చేశాడు అంతేకాదు ఆ దినేష్ ని పిలిచి మరీ కార్తీక్ కొట్టి బెదిరించాడు కూడా ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు దినేష్ చెల్లెలు హరికృష్ణతో లేచిపోయింది వారిని రహస్యంగా జిల్లా దాటించాడు కార్తీక్ ఆర్థికంగా కూడా కార్తిక్ ఆదుకున్నాడు దాదాపు ఏడాది పాటు తన చెల్లెల కోసం తిరిగాడు దినేష్ తన చెల్లెలు లేచిపోవడానికి కారణమైన కార్తిక్ ను అతని అనుచరుడు మహేష్ ను చంపాలని పగబట్టాడు అయితే వరుస కేసుల్లో జైలుకి వెళ్లి బయటకు వస్తూ ఉండేవారు దీంతో అతనికి వీలు కలిగేది కాదు ఈ లోపు దినేష్ చెల్లెలు తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి కొంతమంది దినేష్ ప్రత్యర్థులు వాటిని స్టేటస్ లో పెట్టారు లిప్లాక్ ఫోటోలతో సహా హక్ చేసుకున్న ఫోటోలను చూసి దినేష్ రగిలిపోయి ఇక కార్తీక్ను మహేష్ ను చంపేయాలి అనుకున్నాడు అందుకోసం మరో రెండేళ్లు వెయిట్ చేశాడు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రౌడీ షేటర్ బిస్కెట్ అలియాస్ మొయిద్దీన్ సాయం తీసుకున్నాడు దాదాపు డజన నాటు బాంబులు తయారు చేసుకుని రంగంలోకి దిగారిద్దరు కానీ చాలాసార్లు కార్తిక్ వెంటే మహేష్ ఉండేవాడు ఈ మహేష్ బలం చూసుకునే కార్తిక్ ధైర్యంగా ఉండేవాడు చాలా బలంగా ఉండడంతో పాటు చాలా షార్ప్ కూడా అతను ఉండగా అటాక్ చేస్తే ఎంతకైనా తెగించి చంపేస్తాడు అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు వేరువేరుగా ఇద్దరిని హత్య చేయాలి అనుకున్నారు అందుకోసం సమయం కోసం వెయిట్ చేశారు ఈ గ్యాప్లో దినేష్ చెల్లెల ప్రేమ గురించి మరిచిపోయాడు కార్తీక్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరి దందా వాళ్ళు చేసుకుంటున్నారు కావాలనే దినేష్ వెనక్కి తగ్గాడు ఎందుకంటే యాక్టివ్గా ఉంటే తన విషయాలు తెలుస్తాయని ముందే జాగ్రత్త పడ్డాడు ఎప్పుడైతే కార్తిక్ ఒంటరిగా టీ స్టాల్ దగ్గర కనిపించాడో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాంబులు విసిరేసి చంపారు ఆ తర్వాత ఇంట్లో టీవీ చూస్తున్న మహేష్ను మెరుపు వేగంతో వెళ్ళి కదలకుండా ఛాన్స్ ఇవ్వకుండా మొదటి వేటే మీద వేశారు మొయినిద్దీన్ ఈ రెండు హత్యల మధ్యలో వీరు చేసిన ఘోరమైన తప్పేంటంటే పోలీసులపై మరో నాటు బాంబు వేయటం ఇక వీరి హత్యలు పోలీసులకు చరాకగా మారాయి పోలీసుల మీదనే నాటుబాంబులు విసరణంతో డిపార్ట్మెంట్ మొత్తం రగిలిపోయింది పోలీస్ పవర్ ఏంటో ఒకసారి చూపించాలని ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగి హంతకులను కుక్కను కాల్చినట్లు కాల్చి చంపారు అడవుల్లో దినేష్ మొయినిద్దీన్లు హతమయ్యారు ఈ విషయం తెలియగానే దినేష్ చెల్లెలు ఆమె ప్రియుడు పోలీసుల రక్షణ కోరారు అయితే ఈ దినేష్ కు తెర వెనుక ప్లాన్ ఇచ్చింది జెసికా అనే యువతి ఈమె దినేష్ ప్రియురాలు అతను వేసే ప్రతి వెదవ పనిలోనూ ఆమె ఐడియా ఉంటుందని టాక్ ఇటు కార్తిక్ ను మహేష్ ను చంపటం వెనుక ప్లాన్తో పాటు స్క్రీన్ ప్లే కూడా ఆమెను ఇచ్చిందని సమాచారం అలా దినేష్ చెల్లెలి ప్రేమ వ్యవహారం రెండు హత్యలు నాలుగు ఎన్కౌంటర్లకు దారితీసింది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి